సానుభూతి అస్త్రంగా ఇద్దరు తనయులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కొట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలుపునకు ఎన్నో అంశాలు దారితీసేట్టుగానే సెంటిమెంట్ ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి. ఒకరు ప్రజలను చైతన్యవంతులను చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ బిడ్డ వెన్నెల తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనారోగ్య కారణాలతో మృతి చెందిన సాయన్న కుమార్తె లాస్య మరొకరు. ఇద్దరు ఆడబిడ్డలు కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గంలో ఆమీ తూమీకి సిద్ధపడుతుంటే గెలుపు ఇద్దరి మధ్య దోబోచులాడుతోంది. తొలిసారి కంటోన్మెంట్ లో సత్తా చాటుతానంటూ బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత బరిలో దిగుతున్నారు. సాయన్న మృతితో ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ అవకాశం కల్పించారు. సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి 1994 తొలిసారిగా పోటీ చేయగా ఒక్క 2009 తప్పించి పోటీ చేసిన 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత సాయన్న అనారోగ్యం కారణంతో ప్రజలకి పెద్దగా వచ్చింది లేదు. దీంతో ఆయన తరపున కుమార్తె లాస్య నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు ఇటు నాయకులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. లాస్య ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం లాస్య కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు ఎన్ శ్రీనగేష్, టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కీలక నేతలుగా ఉన్నారు. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజశేఖర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు జయస్ ప్రకాష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముప్పడి గోపాల్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కీలక నేతలుగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇక్కడ గెలుపు పెద్ద కష్టం కాదన్న భావన ఉంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ కుమార్తె జీవీ వెన్నెల బరిలో దిగగా బీజేపీ నుంచి శ్రీగణేష్ పోటీలో నిలిచారు. వెన్నెల ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ తండ్రి ఆశయాల మేరకు పనిచేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు బయట సమాజానికి పెద్దగా తెలియకుండానే జీవనం సాగించారు. అయితే తండ్రి ఆశయ సాధన కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సమయంలో రాహుల్ గాంధీతో సమావేశమైన గద్దర్ సతీమణి తమకు ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి గద్దర్ కుమారుడు సూర్యకు టికెట్ ఇస్తారని అందరూ భావించారు. కానీ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వారు వెన్నెలకు సీటు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సీటు కోసం గట్టిగానే ప్రయత్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే కుమార్తె బేగంపేట వార్డు 2 నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్ నుంచి బరిలో దిగాలని మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ప్రయత్నించారంట. వీరితో పాటు నియోజకవర్గంలో గతంలో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన డిబి దేవేందర్, సామాజిక కార్యకర్త జాన్సన్ రాజు, మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ వసంత ఇక్కడ ముఖ్య నేతలు. శ్రీగణేష్ నారాయణ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఆయన శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం చేస్తుంటారు. బీజేపీ తరపున ఈ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న ఆరేపల్లి పరశురాం గట్టిగా ప్రయత్నించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ బోర్డు సభ్యులు జె రామకృష్ణ, మాజీ బోర్డు ప్రెసిడెంట్ సదా కేశవరెడ్డి, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున భాను ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మొత్తం పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతుందనేది ఒకసారి చూద్దాం. పోలింగ్ బూతులు చూస్తే 232, మొత్తం ఓటర్ల సంఖ్య 246,567. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాదిగలు 13.5% ఉండగా మాలలు 9% వరకు ఉన్నారు. ముస్లింలు 8%, ముదిరాజులు 6.5%, యాదవులు 6.5%, మున్నూరు కాపులు 6% చేరువలో ఉన్నారు. క్రైస్తవులు కూడా ఇక్కడ అంతే సంఖ్యలో ఉన్నారు. గౌడ్స్ 5% పైగా ఉండగా పద్మశాలులు సుమారు 5% ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ 2% పైగానే ఉంది. ఇక అన్ని కులాల వారు కలిపి 30% పైగా ఉన్నారు.